గటకేసర్లో ఒక కిడ్నాపు సంచలనంగా మారింది. ఆ కిడ్నాపు ఏంటి, అందులో ఎవరు పాల్గొన్నారు అనే విషయాలు చూద్దాం. మనం ఇంతకుముందు కూడా ఉమెన్ క్రైమ్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఇండియాలో స్త్రీలు నేరం చేయడం అనేది బాగా పెరుగుతుంది రాను రాను. మామూలుగా ట్రెడిషనల్గా మగవాళ్లే ఎక్కువగా క్రైమ్స్ చేస్తారు, దాన్ని మ్యాస్క్యులైన్ క్రైమ్స్ అని కూడా అంటారు. సో అయితే గత కొంతకాలం నుంచి ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ క్రైమ్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఘటకేసర్ కిడ్నాప్ కూడా ఒక అమ్మాయి చేయించిన కిడ్నాపే. అసలు ఎవరు అమ్మాయి, ఆ కిడ్నాప్కు గురైన వ్యక్తి ఎవరు అనే విషయాల గురించి చెప్పుకుందాం. అవినాష్ రెడ్డి అతనిది మేడిపల్లి అవుట్స్కర్ట్స్లో. సో అవినాష్ రెడ్డి ఆయన వ్యాపారస్తుడు, బిజినెస్ చేస్తుంటాడు. తన క్లాస్మేటు అన్సిత రెడ్డిని ప్రేమించాడు ఆయన. సో వీళ్ళిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి తన ఒక సంస్థ నడుపుతుంది. ఆ అమ్మాయి కూడా అదేంటంటే ఫార్మర్స్ ఫస్ట్ అనే ఒక సంస్థ నడుపుతుంది. దానికి సంబంధించి పెట్టుబడికి డబ్బులు అడిగింది అతన్ని అప్పుగా. అతను 25 లక్షలు అప్పిచ్చాడు. అయితే ఆ అప్పిచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇతన్ని వదిలేసి, ఇతన్ని ప్రేమించడం మానేసి సిద్దిపేట బీజేపీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ ప్రేమలో పడింది, అతనితో ఉండడం మొదలుపెట్టింది. దాంతో ఈ అవినాష్ రెడ్డి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయని అడగడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయికి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడం ఇష్టం లేదు. అప్పుగానే తీసుకుంది, కానీ అప్పు రిటర్న్ చేయడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. దాంతో ఏం చేసిందంటే ఈ చక్రధర్ గౌడ్ దగ్గర ఫోన్లు చేయించి బెదిరించడం మొదలుపెట్టింది. ఇట్లా డబ్బులు అడుగుతున్నామంట అది ఇదని మాట్లాడడం. అట్లాగే అన్సితారెడ్డికి సంబంధించిన ఫోటోలు, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు తీసుకున్న సెల్ఫీలు, ఇలాంటి ఫోటోలన్నీ కూడా అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఇచ్చేయమని చక్రధర్ గౌడ్ బెదిరించడం మొదలుపెట్టాడు. సో కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గకుండా, నేను ఇవ్వను అవన్నీ, ముందు నా డబ్బులు నాకు రిటర్న్ చేయండి అని అడిగేవాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ నడుస్తుంది, ఒక రకంగా ట్రయాంగిల్లో నడుస్తుంది. సో ఈ టైంలో ఈ అమ్మాయి ఏం ప్లాన్ చేసిందంటే ఈ అవినాష్ రెడ్డిని చంపేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అనేది ఈ అమ్మాయి ప్లాన్ చేసింది. ప్లాన్ చేసి చక్రధర్ గౌడ్ దగ్గర ఫోన్ చేయించింది. మొన్న ఫోన్ చేసి అతను ఏమన్నా అంటే ఇక్కడ ఘటకేసర్లో వరంగల్ హైవేలో వందన హోటల్ ఉంది, ఇక్కడికి వచ్చామంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం, మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెబుతుంది అన్సిత. సో అది నువ్వు వస్తే మాట్లాడుకొని ఫైనల్ చేద్దామని పిలిచాడు. సో ఇతను నిజమే నమ్మి తన డబ్బులు వస్తుంది కదా అని వందన హోటల్ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే అతన్ని ఒక కారులో కూర్చోబెట్టుకొని చక్రధర్ గౌడ్ మనుషులు అతను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఆ టైంలో బాగా కొట్టారు కూడా అతను. దాంతో అతను విపరీతంగా కేకలేయడం అరవడం మొదలుపెట్టాడు. దాంతో జనం వాళ్ళని ఛేజ్ చేశారు. ఛేజ్ చేసి సినిమా పక్కీలో పట్టుకున్నారు. పట్టుకుంటే ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ నుంచి తప్పించుకోగలిగాడు, కానీ వాళ్ళు మాత్రం ఎస్కేప్ అయిపోయారు. సో ఇది బేసిక్గా జరిగిన కిడ్నాప్. దాని తర్వాత అవినాష్ రెడ్డి ఘటకేసర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. సో వాళ్ళు ఇప్పుడు అన్సితాను తర్వాత చక్రధర్ గౌడ్ అని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీసులు చెప్తున్న విషయాలు ఏంటంటే ప్రధానంగా ఇది లవ్ స్టోరీ కమ్ మనీ మ్యాటర్, ఈ రెండు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఈఎంఐ ఏంటంటే ఫస్ట్ అవినాష్ రెడ్డిని లవ్ చేసి అతని నుంచి డబ్బులు లాక్కోవడం వరకే అతనితో బాగా ఉండడం తిరగడం అవన్నీ చేసింది. వన్స్ 25 లాక్స్ డబ్బులు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నిజానికి అంతకు ముందు నుంచే, గత 8 నెలల నుంచే చక్రధర్ గౌడ్తో అఫేర్ నడుస్తూ ఉంది. ఆ విషయం అవినాష్ రెడ్డి దగ్గర దాచి అవినాష్ రెడ్డితో కూడా ప్రేమ కంటిన్యూ చేస్తున్నట్టు యాక్ట్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాత తన ప్రజెంట్ లవర్ అయితే ఎవరైతే ఉన్నాడో చక్రధర్ గౌడ్ అతని ద్వారా అవినాష్ రెడ్డిని పిలిచి అతన్ని చక్రధర్ గౌడ్ మనుషుల ద్వారా అవినాష్ రెడ్డిని చంపేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది, ఈ డబ్బులు నాకు మిగిలిపోతుందనే ఒక ప్లాన్ అన్సిత రెడ్డి వేసిందనేది పోలీసులు చెబుతున్న వెర్షన్. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మామూలుగా ఇంతకుముందు
చదువుకొని వాళ్ళు ఎక్కువ క్రైమ్ చేయడం మనకు కనబడుతుంది. చదువుకున్న వాళ్ళు చేసే క్రైమ్స్ వేరేగా ఉంటాయి, అవి వైట్ కలర్ క్రైమ్స్ అంటుంటారు. ఎక్కువ హత్యలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. డేటా ప్రకారం కూడా వాటిలో ఎక్కువ ఉంటాయి. చదువుకున్న వాళ్ళు కొంత దాన్ని ఒక డీసెంట్గా పరిష్కరించుకోవడమో లేదా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కోర్టులకు వెళ్ళి పరిష్కరించుకోవడం ఉంటుంది, కానీ వైలెన్స్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్లో తక్కువ ఉంటుంది. అంటే చదువు సంస్కారాన్ని ఇస్తుంది, లేకపోతే జీవితానికి సంబంధించిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి ఒక పద్ధతిలో లీగల్గా అనేది నేర్పిస్తుంది అనేది మనందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య కాలంలో కానీ మనం చూస్తే ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా విపరీతంగా వైలెన్స్ అనేది పెరుగుతోంది. అంటే తమ సమస్యలను కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ని కావచ్చు, త్రూ వైలెంట్ మీన్స్ పరిష్కరించుకుందాం అనే ధోరణికి ఎక్కువ లోనవుతున్నారు. ఇందులో ప్రధానంగా రెండు విషయాల్లో ఈ వైలెన్స్ కనబడుతుంది. ఒకటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, రెండు డబ్బు. ఈ రెండు విషయాల్లోనే ఎక్కువగా క్రైమ్ జరుగుతుంది. అయితే నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో విమెన్ పార్టిసిపేషన్ ఇన్ క్రైమ్ అనేది బాగా పెరుగుతుంది. అంటే ఫెమినైన్ క్రైమ్స్ అని పిలవచ్చు వాటిని, మ్యాస్కులైన్ క్రైమ్స్కి ఆపోజిట్గా. అంటే ఒకప్పుడు మ్యాస్కులైన్ డొమైన్గా ఉన్న చాలా రకాల క్రైమ్స్లో ఉమెన్ ఎంటర్ అవుతున్నారు. ట్రెడిషనల్గా ఉమెన్ క్రైమ్స్ చూసుకున్నప్పుడు ప్రధానంగా వాళ్ళు హత్యలు చేయడము అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే విషం పెట్టి చంపడం అనేది ఎక్కువగా వాళ్ళు చేస్తున్న మోడస్ ఆపరండి అని చెప్పచ్చు, వాళ్ళు చేసే హత్యలు చేసే పద్ధతి. అయితే అంతకుముందు ఏమైంది అంటే కిరాయికి తీసుకునేవాళ్ళు, సుపారీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా చంపించేవాళ్ళు, అదొక పద్ధతి. ఈ మధ్య ఏమవుతుందంటే వాళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, వాళ్ళతో కలిసి వాళ్ళే భర్తలను చంపడం, లేకపోతే కాబోయే భర్తలను చంపడం, లేకపోతే ఒక పీరియడ్తో కలిసి ఇంకొక పీరియడ్ని చంపడం, ఇలాగా విమెన్ క్రైమ్స్ అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే మనమే చాలా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అనిశితా రెడ్డి బాగా చదువుకున్నామే, ఆమె ఒక బిజినెస్ నడుపుతుంది, అలాంటి పొలిటికల్గా కూడా ఆమె బీజేపీతో తిరుగుతుంది. ఇలాంటి ఆమె కూడా తన ప్రియుడిని చంపేద్దాము, ఎక్స్ లవర్ని అవినాష్ రెడ్డిని చంపేస్తే 25 లక్షలు మిగిలిపోతాయని ఆలోచించింది. అంటే ఇదేం జరు దీనికి ప్రధాన కారణం ఏంటి, నిజానికి పోలీసులు త్వరగానే పట్టుకుంటున్నారు క్రైమ్స్లో, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది, ముఖ్యంగా ఫోన్లు సీసీటీవీలు ఈ రెండు టెక్నాలజీస్ ద్వారా ఈజీగా పట్టుకుంటున్నారు. కానీ పట్టుకున్న తర్వాత వాళ్ళకి స్పీడ్గా శిక్షలు పడడం లేదు. శిక్షలు పడేసరికి టైం అయిపోతుంది, ఈ లోపల వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఆ లోపల బాధితులకు కూడా స్ట్రెంగ్త్ పోతుంది, వాళ్ళు కూడా గట్టిగా పోరాడి ఆ కేసును ఫాలోఅప్ చేసి వాళ్ళకి శిక్ష పడేట్టుగా చూడడంలో బాధితులు కూడా ఫెయిల్ అవుతున్నారు అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే హత్యలు చేసినా ఇంకేదన్నా సీరియస్ క్రైమ్ చేసినా మనం ఈజీగా తప్పించుకోవచ్చు అనేది తెలిసిపోయింది. మొన్న మనం వైజాగ్ కిడ్నాప్లో కూడా వాళ్ళు ఏం చెప్పారు, కిడ్నాప్ చేసిన హేమంత్ కానీ వాళ్ళు ఎంపీ కొడుకుని, తర్వాత వాళ్ళ మదర్ని, కొడుకు వాళ్ళ అంటే ఎంపీ భార్యని, తర్వాత ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని, ముగ్గురిని కూడా వాళ్ళు ఒక ఇంట్లో బంధించి డబ్బులు డిమాండ్ చేశారు. అప్పుడు హేమంత్ అనే గ్యాంగ్ లీడర్ ఏం చెప్పాడంటే మేము జైలుకి వెళ్ళినా కూడా మాకేమీ ఇబ్బంది లేదు, జైలుకి వెళ్ళినా 1 మంత్ ఉంటామా అంటే అక్కడ నుంచి బెయిల్ మీద బయటకు వస్తాం, మాకు మంచి అడ్వకేట్స్ ఉన్నారు, పొలిటికల్గా సపోర్ట్ ఉంది, పోలీసుల్లో కూడా మాకు తెలుసు, మాకు తెలుసు హౌ టు డీల్ విత్ దీస్ థింగ్స్ అనేది వాళ్ళు చెప్పారు. అది నిజం కూడా. అంటే మామూలు వ్యక్తులే క్రైమ్ చేసి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా గ్యాంగ్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, పరపతి ఉంటుంది, అన్నీ ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసుకుంటారు. ఈవెన్ జైళ్ళల్లో కూడా డబ్బు పరపతి ఈ రెండు, ముఖ్యంగా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే వాళ్ళకి మ్యాక్సిమం సౌకర్యాలు జైల్లో కూడా దొరుకుతాయి. ఈవెన్ వాళ్ళు వాయిదాలకు వచ్చినప్పుడు కూడా అర్లీగా వాయిదా వేసుకుంటారు. ఇక్కడ కోర్టు క్లర్క్కి డబ్బులు ఇస్తే వాళ్ళ ఫైలు ముందుకు తీసుకొస్తారు. సో 11, 11:30 కంతా వాళ్ళ ఫైలు చూసేసి జడ్జి గారు
నెక్స్ట్ వాయిదా కేసినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. సో 11:30 నుంచి నైట్ 10 వరకు కూడా వాళ్ళు బయట వాళ్ళకి నచ్చిన ప్లేస్లో ఉండి వాళ్ళకి నచ్చిన వాళ్ళని కలవడం కానీ పంచాయతీలు చేయడం లేకపోతే వాళ్ళ భార్యలు ఉంటే భార్యలు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గర్ల్ ఫ్రెండ్స్తో గడపడం ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు డబ్బులు ఉంటే, ఎందుకంటే అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత వాళ్ళకి క్రైమ్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. సో ఎందుకంటే క్రైమ్ చేసినా కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాము అనేది తెలిసిపోతుంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు అనిసిద్ధారెడ్డి కూడా ఈ క్రైమ్లో ఇదే పద్ధతిలో ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఆమె పొలిటికల్గా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బీజేపీలో ఉన్నాడు, ఏదన్నా వస్తే మేనేజ్ చేసుకుందాం అనే ఒక ధైర్యం ఆమెని ఈ పనికి పురిగొల్పిందని మనం అర్థం చేసుకోవచ్చు.